ఎందుకంటే ఎక్కువ రీచ్ ఉన్నటువంటి నియోజకవర్గం కృష్ణా నదిని అడ్డంగా తవ్వేసి ఇసుక దోపిడి ఇతర రాష్ట్రాలకు ఒక్కొక్క బండి లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి చరిత్ర ఈ పెదకూరుపాడు ఇక్కడ ఎమ్మెల్యేది ఎందుకంటే ట్రిబ్యునల్ ఎన్నిచ్చినా గానీ స్పన్ పైపులేసి బళ్ళు పోయేదానికి మార్గాలు చేసుకుంటా ఉన్నారు ప్రొక్లైన్లతో యథేచ్ఛగా కృష్ణా నదికి ప్రమాదం పొంచి ఉన్న ఇసుక దోపిడి జరుగుతూ ఉంది వేలాది కోట్ల రూపాయలు ఈ పెదకూరుపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ఇది భవిష్యత్తుకు ప్రమాదకరమని తెలిసిన కృష్ణా నదిలో ఎడాపెడా తీస్తున్న ఇసుక వలన ఎవరైనా గేదెల పోయినా మనుషుల వెళ్ళినా ఇది నార్మల్ అనేటువంటిది ఒక ఈవెన్గా లేదు తీయటం కూడా గోతులు గోతులుగా తీస్తూ ఉన్నారు దానివల్ల గేదెలు ఎప్పుడన్నా పోతే ఆటిల్లో పడి చనిపోయే ప్రమాదం మనుషులు ఎప్పుడైనా పొరపాటున వెళ్తే ఒక చోట ఉన్నటువంటి లోతు మరో చోట ఉండదు కాబట్టి మనుషులు చనిపోయేటువంటి ప్రమాదం ఇప్పటికే జరుగుతూ ఉంది ఇది యథేచ్ఛగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల్ని దోచుకోమని అప్పచెప్పినట్టు కనపడుతూ ఉంది సహజ వనరుల్ని మట్టి కూడా అదేవిధంగా దొరుకుతూ ఉంది మట్టి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడుతున్నటువంటి దాఖలాలు మా శ్రీధర్ గారి దృష్టికి ఎంతోమంది తీసుకొచ్చారు ఇది కాకుండా బోర్డర్ నియోజకవర్గం కాబట్టి మద్యం తెలంగాణ నుంచి కానీ గోవా నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి చరిత్ర కూడా ఈ నియోజకవర్గానికి ఉంది రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా డ్రగ్స్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈరోజు ఉదాహరణకు నేను నరసరావుపేటలో చూసాం 14 కేజీల గంజాయి దొరికింది 14 కేజీల గంజాయి నరసరావుపేటలోనే దొరికింది డ్రగ్స్ ఉన్నాయి పట్టుకుంటే కాలేజీ పిల్లల్ని చెడగొడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీ పిల్లలు కూడా డ్రగ్స్కి సిగరెట్లలో పెట్టి అమ్మేస్తూ ఉన్నారు యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి వేలాది మంది పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి నరసరావుపేట అడ్రస్గా తయారైపోయిందంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా విస్తరిస్తూ ఉంది డ్రగ్స్ ఏ విధంగా పిల్లలకు అందిస్తూ ఉన్నారు దీనివలన హత్యలు అత్యాచారాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి విచ్చలవిడి గంజాయి గంజాయి తాగినాక ఇక మన లోకంలో ఉండరండి అని చెప్తా ఉన్నారు ఇటువంటి అరాచకాలకి కారణం గంజాయి డ్రగ్స్ నరసరావుపేటలో నేను 14 కేజీలు దొరికింది అదేవిధంగా నాసిరకం మద్యం దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసుకుంటే 4 ఏళ్లకు 80,000 కోట్లు దాటల మద్యం అమ్మకాలు అటువంటిది జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో 105,000 కోట్లకు వెళ్ళింది మద్యం అమ్మకాలు 105,000 కోట్లకు వెళ్ళిందంటే పగలంతా పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బు ఈ మద్యం షాపుల ద్వారా జగన్మోహన్ రెడ్డి లాగేస్తూ ఉన్నాడు దీంతో సగం జగన్మోహన్ రెడ్డి జేబుల్లో పోయినాయి ఎందుకంటే 200% పెంచాడు కాబట్టి దీంతో సగం డబ్బులు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి ఈ 105,000 కోట్లలో పేదవాడి ఎవరైతే ఇంట్లో మద్యం తాగేవాళ్ళు ఉన్నారో తాలిబొట్లు తెగిపోతూ ఉన్నాయి నాసిరక మద్యం హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ లేదు సొంతంగా పెట్టుకునే శక్తి లేదు దీనివలన పేదవాడు రోడ్డు మీద పడుతూ ఉన్నాడు ఇది చాలదు అన్నట్టు నిన్న అన్వర్ మాచర్లో ఎంత దారుణం అంటే నిన్న బక్రీద్ అయితే అన్వర్ అనేటువంటి యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు మా బ్రహ్మారెడ్డితోటి పండగన్నా కూడా వదిలిపెట్టలేదు బక్రీద్ అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నా వాళ్ళు అంటాడు మరి బక్రీద్ కనపడటం లేదా బక్రీద్ రోజు అన్వర్ నర్స్ చేయాలా నువ్వు చేయాలని కూడా తెల్లారు చేయొచ్చు కదా ఎటువంటి దెబ్బలు లేకుండా 14 మంది మీద 307 పెట్టారు సిగ్గుండాలి ప్రభుత్వానికి ఎస్పీ దీన్ని తప్పకుండా రివ్యూ చేయాలి ఏ దెబ్బలు లేకుండా 14 మంది మీద 307 ఎట్ట పెడతాడండి ఎస్పీ ఎస్పీ కూడా దీన్ని రివ్యూ చేసి ఆ సెక్షన్లు వేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎస్పీ కూడా దీనికి బాధ్యులే మా చర్యల్లో 307 పెట్టినటువంటి కేసుకి ఎస్పీ కనుక రివ్యూ చేసి యాక్షన్ తీసుకోకపోతే ఎస్పీ కూడా బాధ్యులేని దీనికి ఎడాపెడా కేసులు ఎవరైనా దెబ్బలు తిన్నాడు పోతే ఆడి బాధితులు అయిపోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దెబ్బలు తిన్నా బ్లడ్ గారుతున్నా
బ్లడ్ కారుతున్న వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు తప్ప కొట్టిన వాడి మీదనో పొడిచిన వాడి మీదనో ఎక్కడ కేసులు లేవు. అందుకనే ఈ రాష్ట్రం అరాచక పాలన కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. అందువల్లనే జగన్ మోహన్ రెడ్డి పాలన మీద విసిగి వేసారి. చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లా ఆ పైపులు చూసాం, ఎక్విప్మెంట్స్ ఈ యొక్క వెల చూసాం. ఎందుకు ఈ దుర్మార్గపు ఆలోచన? మీకు వెల్దీశారు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, టెండర్ పిలిచారు. హరిశ్చంద్రాపురం నుంచి నగరకల్ వరకు 9,61,000 ఎకరాలకు నీరు అందేటువంటి ప్రాజెక్ట్ ఇది, 6,000 కోట్లు. ఎందుకు దీన్ని కక్ష సాధింపులకు గురి చేస్తూ ఉన్నారు? ఈ ప్రాజెక్టుని 9,61,000 ఎకరాలు త్రాగునీరు అందని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందేటువంటి సౌకర్యం. ఇక్కడేమో వందలాది మంది రైతుల భూములేమో కాజేశారు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాల, వెల్దీశారు, నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పని పూర్తయి ఉంటే ఈ ప్రాంతం మొత్తం నాగార్జున సాగర్ కుడికాలలో అందని ఏరియా మొత్తానికి నీళ్ళుంది. దానిలో భాగమే ఈరోజు హరిశ్చంద్రాపురం టు నకరికల్లు. ఆనాడు చంద్రబాబు గారు ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవ్వాలని శంకుస్థాపన చేశారు, టెండర్ పిలిచారు, పనులు ప్రారంభించారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా రైతుల మీద, పేదవాడి మీద, గ్రామాల మీద కక్ష సాధిస్తూ ఉంది. ఇక్కడున్న ఇరిగేషన్ మంత్రి నీ శాఖలో ఉంది కాబట్టి కనీసం ఆన్గోయింగ్ ప్రాజెక్టునైనా నీ దగ్గర శక్తి సామర్థ్యం ఉంటే పూర్తి చేయి, లేకపోతే సిగ్గుపడాలని నేను తెలియజేస్తున్నాను.